అధ్యక్ష, ధన్యవాదాలండి. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వెనకాల నిరుద్యోగులు తమ ఉద్యోగాలు, మరీ ముఖ్యంగా తెలంగాణ యువకులు మనకు దక్కాల్సినటువంటి వాట మనకు దక్కాలనే విషయం మీద ఉద్యమం చేసినటువంటి సంగతి తెలంగాణ ప్రజలందరికీ తెలిసిందే అధ్యక్ష. అయితే ఇప్పుడు ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వంలో అనేక నియామకాలు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అధికారులను చేయడం అనేటటువంటి విషయాన్ని మనం గమనిస్తూ వస్తున్నాం అధ్యక్ష. మరీ ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నదో ఆ డిపార్ట్మెంట్లో నిన్న మొన్న జరిగిన అనామలిని మీ ద్వారా ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఇందులో ఈ నెల 9వ తారీఖు నాడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చినారు అధ్యక్ష. అదేమంటే ఇదివరకు ఆఫీస్ సబార్డినేట్గా ఏ రామిరెడ్డి గారు అని పనిచేసినారు, వారి అబ్బాయి కంపాషనేట్ అపాయింట్మెంట్ కావాలని కోరినారు అధ్యక్ష. ఇందులో చాలా స్పష్టంగా వారి అబ్బాయి ఏ రఘునాథ్ రెడ్డి గారు హ్యాస్ స్టడీడ్ ఫ్రమ్ 1st to 10th class ఎట్ కర్నూలు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అండ్ దేర్ ఫోర్ హీస్ లోకల్ స్టేటస్ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని రాస్తూ కింద ఏమన్నారంటే వారు తెలంగాణ ప్రాంతం వారు కాకపోయినప్పటికీ ఇక్కడ ఉద్యోగం ఇవ్వాలి, దానికి రిలాక్సేషన్ ఇవ్వాలని చెప్పి ఇంజనీరింగ్ చీఫ్ గారు కోరారు. కాబట్టి మరి దానికి తగ్గట్టుగా 2007లో చేసినటువంటి ఒక జీవోని కోట్ చేస్తూ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ దారుణం ఏంటంటే అధ్యక్ష, 2007లో ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము. అప్పుడు ఉన్నటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు అప్లై చేసి ఇప్పుడు కర్నూలు ప్రాంతం వాళ్లకు మన రాష్ట్రంలో కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇవ్వడం అన్నది మేము తీవ్రంగా అభ్యంతరం తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు మనము ప్రెసిడెన్షియల్ రూల్స్ కూడా మార్చుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ నియామకాలు జరిగినా 95% తెలంగాణ వాళ్ళకు వచ్చే విధంగా మనం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ పేపర్స్లో కోట్ చేసినటువంటి రూల్ అధ్యక్ష సభ దృష్టికి మీ ద్వారా తీసుకొస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమంటారంటే 7/12/2007లో నాన్ లోకల్ కోటా 5% ఇన్ హైదరాబాద్ డిస్టిక్ ఉంది. కాబట్టి ఆ రూల్స్ ప్రకారం ఈ అబ్బాయికి అపాయింట్మెంట్ ఇస్తూ ఉన్నాం, కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇది సంపూర్ణంగా విరుద్ధం అధ్యక్ష రాష్ట్ర ఆకాంక్షకు. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడే ముందు కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేసినటువంటి అన్ని వాగ్దానాలు కూడా ఇది విరుద్ధం. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అధ్యక్ష. దీన్ని మీ ద్వారా ప్రభుత్వానికి ఇస్తూ ఉన్నాం. న్యాయ పోరాటం కూడా దీని మీద చేస్తాము. ప్రభుత్వాన్ని మాత్రం మేము డెఫినెట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. మరొక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి యువతి యువకులకు కానీ ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చి మన తెలంగాణ యువకుల పొట్టగొట్టొద్దు, తెలంగాణ యువత పొట్టగొట్టద్దు అని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. నిద్రలేచి గబగబ గబగబ సూట్ కేసుల బట్టలు చదురుకొని తెలంగాణ ఉద్యమం కోసం వస్తుంది. మర్చిపోయినట్లుంది 2014లో కోరుకొని తెచ్చుకున్న తెలంగాణలో వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉండి ఆ 10 ఏళ్లలో బర్బాద్ చేసిన తెలంగాణ యాది రాలేదు. ఇప్పుడే కుంభాకర్ణుడు నిద్రలకెళ్ళి లేచి వచ్చినట్ల 10 ఏళ్ల తర్వాత యాదొచ్చి మా మీద నిరుద్యోగ యువత కోసం ఉద్యోగాల కల్పితం కోసం మా మీద ఉద్యమాలు చేస్తుందంట, ధర్నా చౌక్ దగ్గర ధర్నాలు చేస్తుందంట, లేకపోతే జ్యోతిరావు పూలే విగ్రహాలు పెట్టిస్తుందంట, ఏమేమో పెద్ద పెద్ద కళలు కంటుంది. వాళ్ళ ఆయన జైలు వేసి పెట్టిండేమో బయటికి రానియకుండా ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ ప్రజలకు ఎట్లా స్వేచ్ఛ వచ్చిందో కవితకు కూడా అట్లా స్వేచ్ఛ వచ్చినట్లుంది. వాళ్ళ ఆయన బందీల నుంచి బయటకు వచ్చినట్టుంది. ఇప్పుడు వచ్చి మమ్మల్ని అడుగుతా ఉంది, సరే ఏదైనా కానీ కనీసం నువ్వు బయటకు వచ్చే సోయన్న నీకు వచ్చింది మా ప్రభుత్వంలో అని, ఇది మా ప్రభుత్వానికే క్రెడిట్ అని చెప్తున్నా దొరసానమ్మకి. అన్నిటికన్నా ముఖ్య విషయం ఆమె ఏమడగాలనుకుంటుందో ఏమో కానీ ఎమ్మెల్సీకి ఒక లేఖ రాసింది ఈరోజు శాసన మండలికి. శాసన మండలిలా ఈమె ఒక శాసన మండలి సభ్యురాలు. దానికి చైర్మన్గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి, అసలు శాసన మండలి అధ్యక్షులే మీరున్నారు, అందులో మెజార్టీ ఆఫ్ మండలి మెంబర్లు మీరే ఉన్నారు, దానికి ఒక లేఖ రాసి నువ్వు దాంట్లో పెట్టి అది ఏమవుతుంది అని నువ్వు ఆలోచన చేస్తున్నావు నాకేం అర్థం కాలేదు. ఎవరి మీద ఈ పోరాటమో నాకు అర్థం కాలేదు. నిరుద్యోగుల కోసం యువత కోసం కొట్లాడుతుందంట నిరుద్యోగ. మీ నాయన కడగానికి ఎందుకు రాలే 10 ఏళ్ల నుంచి? మీ నాయన యాది రాలేదా, లేకపోతే మీ నాయన అడితే తిడతాడా, మీ అన్న లేకపోతే ఏ పో ఇంట్లో కూసపో ఉట్టి ఉద్యోగాలు అడిగేం లొలి చేస్తున్నావు, నీకే ఇచ్చిన ఉద్యోగం ఎక్కని గిట మీ అన్న మీ నాయన గిట అన్నడా ఏంది మరి, అందుకే కామ్గా కూర్చున్నావా, లేకపోతే నీ ఉద్యోగం ముడిపోతుందని భుగులతోని మంది ఉద్యోగాల బాట పట్టినవాను, లేకపోతే ఈరోజు బీజేపీ ఎన్నికలు వచ్చినాయి కదా అని చెప్పి లిక్కర్ రాణి అరెస్ట్ అవుతుందని వాళ్ళు లొలి చేస్తారని టాపిక్ డైవర్షన్ కోసం లైమ్ లైట్లో ఉండడం కోసం లొలి చేసిన ఏది ఏమైనా
ఈరోజు శాసన మండలిలో పెడతా ఉద్యోగ నియామకాల కోసం అన్నావు, చాలా సంతోషం అమ్మ. మీ నాయన 10 ఏళ్ళుంటే 8,000 ఉద్యోగాలు ఇచ్చింది, ఒకసారి చెప్పాలి. మేము వచ్చిన 60 ఏళ్లలోనే అల్లకల్లోలమై కలియుగం మునిగిపోయి మరి భూమండలం ఇదైపోయి ఏదో ఒక పెద్ద ప్రపంచం వచ్చేసినట్లు నువ్వు మితిమీరిన ఆవేశంతోనే అడుగుతున్నావు. కానీ మేము వచ్చి 60 రోజులైంది. ఆ 60 రోజులలో 10,000 మంది నర్సు ఉద్యోగస్తులకు మరి ఉద్యోగాలు నియామకం చేయడం జరిగింది. మేము అందరినీ ఉద్యోగాల నియామకం కోసం మేమే కదా చేసింది అంటాం. మరి మీ నాయన వేయలేదు ఎందుకో, అది అందరికి తెలిసినటువంటి విషయం. ఉద్యోగాలు వేస్తే ఉద్యోగాలకు జీతాలు ఇవ్వాలి. ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తే మీ నాయన తట్టుకోలేడు, కేవలం నా బిడ్డకే ఉద్యోగం కావాలి. ఇక రెండవది పోతే 15,000 ఉద్యోగాల నియామకాల కోసం భర్తీ చేస్తాం కానిస్టేబుల్ల కన్నా. ఆ కానిస్టేబుల్తోనే కానీ పోలీసుని వాడుకున్న వైనమే కానీ మా ప్రభుత్వంలో నియమించిన పోలీసులంతా మీ ఇంటి దగ్గర కాపల కుక్కల్లాగా వాడుకున్నటువంటి విషయం మనం మర్చిపోవద్దు. మేము మళ్ళీ కొత్త ఉద్యోగాలు కల్పిస్తాం 15,000 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు అని. అంటే నీ ప్రభుత్వాన్ని తిడతారు, మీ నాయన ప్రభుత్వాన్ని తిడతారని నువ్వే ఉంటా చోరాకే కోత్వాలు కూడా అంటే నువ్వే మమ్మల్ని దిట్టుడు మొదలు పెడుతున్నావు. ఆ 15,000 ఉద్యోగాలు మేమే కల్పితం చేస్తామన్నాం, ఈ 10,000 ఉద్యోగాలు మేమే కల్పితం చేస్తాం, అన్నీ కల్పితం చేస్తామన్నాం. కల్పితంగానే మిగిలిపోయింది తెలంగాణ. దొరసానమ్మ 441 ఉద్యోగాలు సింగరేణి కార్మికులకి కారుణ్య నియామకాలు చేసినాం. మరి ఉద్యోగ పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది, మరి నియామక పత్రాలు. మరి దాని మీద కూడా కాంగ్రెసే వీకేసింది అని అంటే నువ్వు కల్పించానుంటే నీకు ఎవరు వద్దనేది? మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నీకు ఇవ్వడానికి ఏమైంది? మేము మెగా డిఎస్సి మళ్ళీ వేస్తామంటున్నాం. ఇప్పుడు మీరు వేసిన 13,086 ఉద్యోగాలలో 5,000 ఉద్యోగాలు వేయకపోతే మీరు ఇప్పుడు ఎందుకో సడన్గా గుర్తొచ్చింది? ఇవన్నీ గుర్తొచ్చినాయి. సరే నీకు ఏది గుర్తొచ్చినా మమ్మల్ని గుర్తు చేస్తున్నావు, మా బాధ్యతలు మమ్మల్ని గుర్తు చేస్తున్నాం, సంతోషంగానే ఉంది.